స్త్రీ సంతానము అనే పాఠాన్ని, రెండో పాఠంగా గొప్ప జ్ఞానివా గొర్రెల కాపరివా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. మొదటిగా సాతాను తలను చితక త్రొక్కుతున్న స్త్రీ సంతానము అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని మహాకృప చేత మనమంతా కూడా ఈ లోకంలోనికి వచ్చి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మాత్రమే బ్రతికి మరల వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాం. ఒక చెట్టున ఒక పిందె కాయగా మారి ఫలముగా మారి పరిపక్వమే నేలను పడిపోవడానికి ఎలా త్వరపడుతుందో, అలాగే పిండముగా తల్లి గర్భంలో ఏర్పడి పసిగుడ్డిగా తల్లి ఒడిలోనికి వచ్చి పసివాణిగా బ్రతుకు ప్రారంభించి వృద్ధాప్యం ద్వారా ఈ లోకాన్ని, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడం త్వరపడుతూ మరణంతో వెళ్ళిపోతుంటాం. రాలిపోవటం అది అంటే, చూడండి ఇక్కడికి వచ్చిందే వెళ్ళిపోవడానికి వచ్చాం, ఇక్కడికి వచ్చిందే ఈ లోకంలో స్థిరపడడానికి మనం రాలేదు. కానీ ఎందుకు ఈ లోకానికి వచ్చాం అంటే ఇక్కడ బ్రతకడానికి కాదని మనకు అర్థమైంది. ఎందుకు వచ్చామంటే ఇక్కడ బ్రతకడానికి కాదు, మరి ఎక్కడ బ్రతకడానికి? అక్కడ బ్రతకడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. అప్పుడప్పుడు చూడండి చాలామంది ఉద్యోగస్తులు తారసపడుతుంటారు మనకి, వాళ్ళు ఏరి అధికారి పాపం బాస రాదు, మరి ఎందుకంటే ఇక్కడ ఉన్నారంటే మేము అక్కడ బ్రతకడానికి ఇక్కడికి వచ్చామంటారు. పాపం ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, నెలాఖరునో లేకపోతే కొన్ని నెలల తర్వాత ఈ ధనాన్ని పట్టుకుని భార్య బిడ్డలతో అక్కడ బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మనం కూడా కొద్ది కాలము, అందుకే బైబిల్ చెబుతుంది అతిథుల వంటి వారము అని, మరల వెళ్ళిపోవడానికి వచ్చాము అని. అయితే వెళ్ళిపోవడానికి వచ్చాం కరెక్టే, అక్కడ బ్రతకడానికి ఇక్కడికి వచ్చాం కరెక్టే, మరి ఇక్కడ ఎలా బ్రతకాలి? ఇక్కడ ఏదన్నా మనకి పని ఏదైనా ఉందా? మనం చేయాల్సిన పని ఏంటి అది మనకు తెలియాలి. ముఖ్యంగా అసలు మన పుట్టుకకు కారణం ఏంటని మనం ఆలోచించగలిగితే, పరలోకంలో జరిగిన ఒక తిరుగుబాటే మనం ఇక్కడ పుట్టడానికి కారణమైంది. చెప్పాలంటే దేవుని సేవించడానికి ఇష్టపడని దేవదూత, ప్రధాన దూత యుద్ధంలో ఓడి పాతాలని గెంటివేయబడింది. అయితే అక్కడున్న కోట్లాది దూతలకు కానీ, ఓడిపోయిన దూతకు కానీ, ఓడిపోయిన దూత వెంట వచ్చిన దేవదూతలకు కానీ, వీరందరికీ సిగ్గు కలిగే విధంగా మనకు మాత్రమే పరలోకాన్ని ఇచ్చే విధంగా దేవుడు మనల్ని తనకు దూరంగా ఈ లోకంలో ప్రవేశపెట్టి ఇక్కడ ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి బ్రతికి మరణిస్తే అక్కడ మనకి స్థానాన్ని ఏర్పరుస్తున్నారు ఆయన. కానీ ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు ఈ లోకానికి వస్తున్నాము ఏంటో అర్థం కాకుండానే చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏదో జయించాలి, అక్కడికి ప్రమోట్ అవుతాం మనం. అప్పుడు ఇక్కడ ఏం జయించాలి అంటే, ఈ పాతాళంలో పడిపోయిన అపవాదిని మరల దేవుడు విడుదల చేసి మనతో యుద్ధం చేయడానికి ఆయన విడిచిపెట్టేశారు. ఇప్పుడు అపవాదితో యుద్ధం చేస్తే తప్ప, గెలిస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేమన్నమాట. ఇది ప్రతి మనిషికి ఉన్న యుద్ధమే. అందుకే యోబు గారు ఏమంటారు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వాని దినములు కూలివాని దినములు కావా అంటాడు ఆయన. అంటే యుద్ధంలో ఉన్నామన్నమాట మనం. యుద్ధం ఉందని తెలిస్తే యుద్ధంలో జాగ్రత్తగా ఉంటామా, యుద్ధం ఉందని తెలియకపోతే యుద్ధంలో జాగ్రత్తగా ఉంటామా? తెలిస్తేనే కదండి, కానీ తెలియక చాలామంది నష్టపోతున్నారన్నమాట. అయితే అపవాదిని జయించడానికి ఈ లోకానికి ఇప్పటి వరకు మానవాళి పుడుతున్నా, ఈ మనుషులంతా పుట్టడానికి
కారణమైన ఆ మొట్టమొదటి మనిషి నుంచి ఎప్పటి వరకు కూడా ఎవ్వరూ వారంతట వారుగా అపవాదిని జయించలేకపోయారు. ఎందుకంటే ప్రతి మనిషిని జయించగలిగిన యుక్తి, కుయుక్తి అనాలేమో, ఆ శక్తి వాడుకుంది. అందుకే ఏ మనిషి కూడా పరలోకానికి వెళ్ళి అర్హత పొందుకోలేదు. వాక్యం ఏం చెబుతుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు అనంత జ్ఞాని, భవిష్యత్ తిరిగిన దేవుడు. ఆయన ఆదామును అపవాది ఓడించక మునిపే వాడి మాటల ద్వారా ఆదాము స్థితి ఏంటో కూడా దేవునికి తెలుసు. ఆదాము అపవాది మాయ మాటలకి లేదంటే వాడి చేతలకి గురై ఓడిపోయినప్పుడు దేవుడు అప్పుడే ఆదాముతో పాటు, ఆదాము ద్వారా ఈ లోకానికి ఎందరైతే వస్తారో వారందరికీ కూడా ఒక విజయం సాధించడానికి ఒక బాటను ఏర్పరిచారు ఆయన. ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముతో మాట్లాడుతూ దేవుడు, ఆదామా ఎక్కడున్నావంటే, ఎక్కడున్నావని అడిగించుకుంటున్నాడంటే తప్పిపోయాడు, చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. వచ్చాడు ఆయన పిలిపిని, తినవద్దన్న పండు తిన్నావా అని అడిగినప్పుడు సమాధానం, నీవు నాకు ఇచ్చిన స్త్రీ నాకు ఇస్తే తిన్నాను అంటున్నాడు. స్త్రీని అడిగితే సర్పం నన్ను మోసపుచ్చినందున తిన్నాను అంటుంది. మొత్తానికి ఈ తప్పును బట్టి దేవుడు మాట్లాడే మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం, ఆదికాండం మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో, నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల సపింపబడి ఉన్నది, ప్రయాసముతోనూ. ఏమ్మా అలా చదువుతున్నావు? ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పను. ఇది ఆదామును గురించి దేవుడు చెప్తున్న మాట. ఎందుకు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన ఫలాన్ని తిన్నాడు. ఆ పై మాటల్లో 16వ వచనం, స్త్రీతో మరి ఎందుకు తిన్నాడు ఆదాము గారు ఫలం? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు కదా, తినమంటే తిన్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు స్త్రీతో మాట్లాడుతున్నారు, అంటే పైనుంచే వచ్చారు, నేను కింద నుంచి వెళ్తున్నాను అన్నమాట. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ బర్త్డే నీకు వాంచగలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడు ఆయన. ఒక విధంగా ఒక ప్రయాస, గర్భవేదన, మరణాన్ని చూచినంత ప్రయాసది. అలాంటి ప్రయాసను హవ్వమ్మ గారికి ఇస్తున్నారు. అంతేకాదు, ఆదాము గారి యొక్క ఏలికలో హవ్వమ్మ గారిని ఉంచారు. అయితే దానిపైన మరల మనం చూస్తే, ఇప్పుడు ఈ హవ్వమ్మ గారిని కూడా మాయ చేసి మోసపుచ్చిన సాతానంతో లేదంటే సర్పంతో ఏం మాట్లాడుతున్నారు ఆయన అని మనం ఆలోచన చేస్తే, 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు. ఇది సర్పంతో దేవుడు చెప్తున్న మాట. అప్పటి వరకు కడుపుతో ప్రాకే పరిస్థితి లేదు, అప్పటి వరకు మట్టి తినే పరిస్థితి లేదు, సర్పాన్నైనా శపించారు. అయితే 15వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఏదైనా తోటలో 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి మనకి.
ఒకటెవరు? ఆదాము, హవ్వ, సర్పం, అంతే కదండి. కానీ విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట రాస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మూడో వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నానన్నారు. ఇక్కడ కూడా ఈయన ఏమన్నారంటే సర్పము అంటున్నాడు ఆయన. ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంటే ఈ మూడు క్యారెక్టర్లే కనబడుతున్నాయి మనకి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో అక్కడ ఇంకొక పర్సన్ కూడా ఉన్నట్టుగా వాక్యం చెబుతుంది. 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో ఏదెనులో నీ ఉంటివి అని దేవుడు చెప్తున్నమాట. 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి అని ఎవరితో చెబుతున్నారు? ఇక్కడ అపవాది. మనం అధ్యాయం అంతా చదువుతుంటే దుష్టుడైన అపవాదితో చెప్తున్నమాట. అంటే మనకి ఇక్కడ ముగ్గురే కనబడుతున్న ఇక్కడ 4వ వ్యక్తిగా లేదా కనిపించని అదృశ్య శక్తిగా అపవాది ఉన్నాడు. ఉన్నాడా లేడా చెప్పండి? ఉన్నాడు. ఏదైనా తోటలోనే ఉంటాడా? మన జీవితంలో కూడా ఉంటాడా? ఉంటాడు. చూసారు? ఇప్పుడు ఈ అపవాది ఆదామును పడగొట్టడానికి ప్రయత్నించాడు. మొదట ఆదాం పడిపోలేదు, తర్వాత హవ్వ ద్వారా ఆదామును పడగొట్టడానికి గాను సర్పంలో ప్రవేశించినట్టుగా తెలుస్తుంది మనకి. 15వ వచనం చూడండి జాగ్రత్తగా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఎవరి సంతానానికి? ఎవరి సంతానానికి అండి? స్త్రీ సంతానానికి. తర్వాత సర్పము కాదు, ఇక్కడ మరలా సర్పం సంతానానికి కాదు. సర్పం సంతానం అందరూ మనుషులు చంపేస్తున్నారు, అది కాదు. ఇక్కడ అపవాది గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడి మీద కొట్టదు అని చెప్పాను అంటున్నారు. మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. అసలు ఈ సర్ప సంతానం ఎక్కడుంటుందో మనకి తెలియాలి కదా. చూద్దామండి 10వ అధ్యాయము 30వ వచనంలో. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుతని. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, అంటే చివరికి తన ప్రాణాన్నైనా కుటుంబాన్నైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరికి పాత్రుడు కాడు? మళ్ళీ అడుగుతున్నాను, అందరూ చెప్పండి. తన ప్రాణాన్ని కానీ, తన బిడ్డలను కానీ, తన భార్యను కానీ, భర్తను కానీ, తన కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఎవరినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరికి పాత్రుడు కాడు? ఎవరికి పాత్రుడు కాదు? మరి ఎవరికి పాత్రుడు అంటే ఎక్కడ ప్రవేశించాడు వీడు? మనలోనే ఉంటాడు, ఎక్కడికి పోడు.
ఎంతో ప్రేమించి భారిచ్చిన ఫలాలను తిన్నాడు ఆదాము గారు. అంతే కదండి, ప్రేమ వెళ్ళిపోయింది. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే చివరికి మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఏ బంధమున్నా సరే భూమి మీద దానికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే అబ్రహాం గారిని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న ఇస్సాకును బలిమ్మంటాడు. ఆయన ఎప్పుడు ఆయన కనుదృష్టి ఎలా ఎక్కడ ఉంటుందో తెలుసా? తనను నమ్మిన వారు దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నారో, దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నారో ఈ కృషి ఇచ్చేయండి, లేకపోతే ఖాళీగా ఉంది ఇచ్చేయండి. చూడండి, అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాడు, ఏదైనా తోటలోనికి వచ్చాడు వాడు ఇంకెక్కడికి రాడనుకుంటాం కదా, ఎక్కడికైనా రాగలడు. దేవుడు అంటున్నారు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము అంటున్నాడు ఆయన. ఎవరు సంతానం అంటే, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం మాట్లాడతారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతూ 44వ వచనంలో, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు. మీకు విషయం చెప్పమంటారా, ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పగలరా యేసుక్రీస్తు వారు? ఎవరితో? యూదులతో. ఏ యూదులతో చెప్పమంటారా? 31వ వచనం చూడండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో. ఇదేమి చిత్రం అంటే, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిలో కూడా అపవాది సంబంధాలు ఉన్నారా? పైగా యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సంఖ్య పెరుగుతుందో తరుగుతుందో చెప్పండి. వేరు ఆయన స్వయంగా భూమి మీద ఉన్నప్పుడే తయారవుతున్నారంటే ఇప్పుడు ఇంకా పెరిగిపోతారు. ఎక్కడుంటారు వీళ్ళు ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ ఉంటారు? అందుగలరు ఇందు లేరని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలరు. సంఘంలో వీరే, సమాజంలో వీరే, కుటుంబంలో వీరే. అంటే మనం ఏమనుకుంటామంటే సాతాన్తో మనకి యుద్ధం ఉందని బాబు అనుకుంటాం. సాతాన్ ఎక్కడో ఉన్నట్టు, ఎక్కడో లేదు. మొదట సర్పములోనికి, తదుపరి హవ్వగారిలోనికి, ఆ తదుపరి ఆదాములోనికి ప్రవేశించిందంటే ఓడించింది అనండి. మీకు అర్థమైందా? ఓడించింది. హవ్వను ఓడించింది, తన పనికి ఉపయోగించుకుంటుంది. ఏంటి తన పని? సాతాను పని ఏంటి? ఆదామును పడగొట్టడం. ఆదామును ఉపయోగించుకుంటుంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిస్తుంది. చూసారా ఎలా దేవునికి వ్యతిరేకులుగా మారిపోతాం మనం? సర్పము చేతిలో ఓడిపోయి. సరే, దేవుడు ఇప్పుడు మన విరోధి అయిన అపవాదిని ఎలా జయించమంటున్నారో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో తల మీద కొట్టాలట. ఏం చేయాలట? తల మీద కొట్టాలి. ఎవరు కొట్టాలి? స్త్రీ సంతానం కొట్టాలి. వాడేం చేస్తాడు? ఊరుకుంటాడా? ఎక్కడ కొడుతుంటాడు? మడం మీద కొడుతుంటాడు. మన తల మీద కొట్టాలి, తల మీద కొట్టాలి. ఇప్పుడు మడం మీద కొట్టడం అనే దాని గురించి మాట్లాడను, కానీ వాడి గురించి నేను మాట్లాడను. వాడు ఎక్కడ కొడతాడు అన్నది, కానీ మనం ఎక్కడ కొట్టాలో మాత్రం చెబుతున్నాను. సాతాన్ని ఎక్కడ కొట్టాలండి? తల మీద కొట్టాలి. ఎవరు కొట్టాలి? స్త్రీ సంతానం కొట్టాలి. ఎవరా స్త్రీ సంతానం? అది విషయం. మనమని ఎలా చెప్తున్నారు? ఇప్పుడే కదా మనలో కూడా అపవాది సంతానం ఉన్నారంటూ ఉన్నారు మీరు. మన సాతాను సంతానమా స్త్రీ సంతానమా? అయితే విషయం ఏంటంటే, ఈ ప్రారంభంలో ఈ స్త్రీ సంతానంగా ఎవరి గురించి అయితే చెప్తున్నారో వారికి మనం సంతానం అయితే ఆ సంతానం అవుతాం మనం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అది నిన్ను తల మీద కొట్టునంటున్నారు. అది నిన్ను ఏది? స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానం అంటే కింద పుట్టినట్లు అదన్న దగ్గర ఆయన అని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు చూడండి ఒక అద్భుతమైన రహస్యాన్ని అక్కడ పెట్టారు.
అది అంటే స్త్రీ సంతానం అనుకుంటాం మనం, కానీ అది అన్న చోట దాని అర్థం ఆయన అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన ఎవరు? స్త్రీ సంతానం, స్త్రీ నుంచి ఉద్భవించిన వారు ఆయన. స్త్రీ పురుషుల నుంచి అని లేదు, భార్య భర్తల నుంచి అని లేదు, ఓన్లీ స్త్రీ. చూసారా? ఇక స్త్రీ మాత్రమే కనిన వారు ఎవరున్నారు చెప్పండి భూమి మీద? ఆయనే. ఈ యుద్ధం చేయడానికి ఆయన పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనమందరము వారి మాయలో పడి చచ్చిన వారం అయిపోయాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అయిపోయాం. మనం వాడిని జయించలేం, వాడి చేతిలో ఓడిపోయాం. మనుషులందరూ ఓడిపోయారు. ఎలా ఓడిస్తాడండి అపవాది అని చెప్పాలంటే పాట నుంచి కొంచెం ముందుకెళ్ళి చెప్పాలి మరలా మీకోసం. ఎలా ఓడిస్తాడంటే కత్తులు, తుపాకీలు, బాంబులు కదా, తల ఊపుతున్నారు సీన్ గారు, అవేవి కాదన్నట్టు. మరి ఎలా ఓడిస్తారైనా? ఎలా ఓడిస్తారు? ఈ లోక సంబంధమైన వ్యసనాలు, పాపము, చెడు, నీకు నీవుగా ఆలోచించుకోవటము, నిన్ను సృష్టించిన దేవుని గురించి నువ్వు ఇప్పటి వరకు ఎరగకపోవటము, ఈ విధంగా నువ్వు ఓడిపోయావు. వాని చేతిలో ఓడిపోయావు, సరెండర్ అయిపోయావు. ఇక నువ్వు వాని గెలవలేవు, నీకు బాస్ అయిపోయాడైనా. ఇప్పుడు మరలా నువ్వు గెలవాలి అంటే ఈ స్థితిలో ఉండి నువ్వు గెలవలేవు. ఈ ఓడిపోయిన మానవ జాతి అంతటికీ బదులుగా అపవాదిని గెలవడానికి స్త్రీ సంతానంగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే మన సహోదరులు వాక్యపట్నంలో చదివారు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు, అంటే ఈ విషయాలు ఏమీ తెలియనప్పుడు, లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైపోతిమి వాటికి. అపవాది లోక సంబంధమైన ఆలోచనలతో మనల్ని పడద్రోస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, శరీర కార్యములు, ఇక ఈ లోకంలో ఏవైతే చెడుందో, ఏవైతే పరిశుద్ధులు చేయకూడని పనులు ఉన్నాయో అవన్నీ కూడా మానవ జాతి మీదకి వాడు పంపించి పాడు చేస్తున్నాడు. ఏదైనా ఒక మద్యం కానివ్వండి, ఒక వ్యామోహం కానివ్వండి, ధనాశ కానివ్వండి, జారత్వం కానివ్వండి, ఏదైనా సరే వాడి ఉచ్చతి, దానిలో పడిపోతున్నారు అందరూ కూడా. ఇలా ఉన్నాం మనం. అయితే ఇలా ఉంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపారు. ఆయన ఎవరు ఎందుకు పుట్టాడట? ఇప్పుడు ఎవరు ఎందుకు పుట్టాలట? మనం చేయించాలంటే స్త్రీ ఎందుకు పుట్టాలట? లేకపోతే వాడికి మరణం లేదు. ఇప్పుడు ఆయన స్త్రీ ఎందే పుట్టారు. స్త్రీ ఎందుకు పుట్టి మనము దత్తపుత్రము కావాలని, అక్కడితో ఆయన ఒక్కడే స్త్రీ ఎందుకు పుట్టి ఆయన జయించి పని పూర్తి చేసినట్టు కాదు, మనము కూడా ఆయనకు దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, అంటే పాపం చేశారని రుజువు కాబడ్డారు ధర్మశాస్త్రాన్ని బట్టి, దానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికే ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైందున నాయన తండ్రి అని మొర్రపెట్టుతున్న కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనల్ని ఆయన వారిగా రూపించి దేవుని పిల్లలు అవ్వడానికి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన వారైన మనకి అనుగ్రహించారు. ఇప్పుడు మనం ఇక ఎవరని చెప్పండి? నీవిక దాసుడవు కావు. ఎవరికి దాసుడవు కావు? ఎవరికి? ఎవరికి దాసులం అయ్యామని చదువుకున్న 3వ వచనంలో అదండి, లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైపోయాం. ఇప్పుడు ఇక దాసులం కాదు మనం.
యేసుక్రీస్తునందు మనమంతా నూతన సృష్టి అవుతున్నాం కదా, ఇక దాసులం కాదు. ఒకవేళ దాసులు అయ్యామనుకోండి, ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పండి కుమారులం కాదు, ఏం కాదు, కుమారులం అయితే దాసులం కాదు. ఈ రెండు విషయాలు ఏదో ఒక దాంట్లోనే ఉండగలం మనం. కాబట్టి మనం ఇప్పుడు దాసులం కాదు కనుక కుమారులమై ఉన్నాము. కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు, దేవుని ద్వారా వారసుడవు. నువ్వు క్రీస్తు వారసుడు అయిపోయావు. స్త్రీయందు పుట్టి సర్పమును తలను చితక త్రొక్కడానికి వచ్చిన వారే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనమంత ఏమయ్యాం? ఆయన ద్వారా మనము కూడా ఆయన సంతానం అవుతున్నాం. మనము కూడా ఈ సాతాను తలను చితక త్రొక్కడానికి ఆయన సంతానం అవుతున్నాం. అది గుర్తించాలి. అంటే మనకున్న పని ఏంటి ఇప్పుడు చెప్పండి? వాడిని ఓడించటమే. మనల్ని ఓడించిన వారిని మనము ఓడించటమే. ఏమంటే ఎవరైనా మనల్ని కొట్టేశాడు అనుకోండి, మనకు బలం తక్కువ అనుకోండి, ఎవడైనా బలవంతుడు దొరక్కపోతాడా, వాడిని తీసుకెళ్ళి వాడిని కొట్టకపోతామని పగతో రగిలిపోతుంటాం కదా. కనీసం వాడు మనల్ని నరకానికి పడేసాడు, అంతగా మనల్ని పడగొట్టేశాడు. ఇప్పుడైనా ఈయన రక్షకుడైన క్రీస్తు మనకు సహకారిగా ఉన్నారు. ఇప్పుడైనా ఓడిద్దామని ఎవరికైనా ఉందండి? ఓడిద్దామని ఈ ఆలోచనలు రావు మనకి. చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు నమ్మకం ఉండేది, వాళ్ళు ఏదో వాళ్ళు ఓ భర్త మాట్లాడాడు నాతోటి. ఏమైనా తెలుసండి, నేను మాట్లాడి పాస్టర్ గారు వందనాలండి వందనాలండి అన్నాను, బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక మాట అన్నాను. ఆవిడ నమ్ముకుంది కదని మీరు కూడా నమ్ముకోవచ్చు కదా అన్నాను. ఆవిడకి అడ్రానండి, నేను ఆవిడకి అడ్రాను, ఆవిడ చేసుకున్నప్పండి. నేను ఏమన్నండి, ఎక్కడ మొక్కనండి, ఏమైతే తిన్నండి, దీన్ని నమ్మనండి, ఈ మార్గాన్ని నమ్మను. ఏంటంటారు ఇప్పుడు చెప్పండి? ఈ సంతానం కాదని ఏమైనా చెప్పగలమా? ఈ సంతానం కాదని ఏమైనా చెప్పగలమా? సాతాను సంతానం కాదని ఏమైనా చెప్పగలమా? ఏం లేదు. నువ్వు క్రీస్తుకి వారసుడు అయిపోవాలి, అప్పుడే జయించగలవు. కొంతమందికి ఎందుకు వస్తుందంటే నమ్మకం, దేవుడు నమ్ముకున్న తర్వాత బాగుపడుతుంటారు. ఆరోగ్య విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఆర్థికపరమైన ప్రతి విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ రాణిస్తుంటారు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ. అప్పుడు దాకా దేవుడు అంటే నచ్చదు, కానీ ఆ తర్వాత నచ్చుతుంటుంది. పోనీలే, ఏదో చేసుకుంటున్నారులే, చేసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటారంటానికి కాదు, ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాలనడానికే వారి విషయంలో దేవుడు కృప చూపుతున్నారు. అది గమనించాలి. ఈ లోకంలో అపవాదిని జయించకపోతే ఏ మనిషి కూడా పరలోకానికి చేరలేడు. అందరి ఆశ ఏంటి? స్వర్గానికి వెళ్ళిపోవాలని. ఎలా వెళ్ళిపోతాం? వీడు జయిస్తే వెళతాం. జయించాలి అంటే మనమంతా కూడా స్త్రీ సంతానం లెక్కలోనికి రావాలి. మనం కూడా పవిత్రులం అయిపోవాలి, అప్పుడు యుద్ధంలో గెలవగలుగుతాం. ఇది ఆలోచన. అయితే ఈ స్త్రీ సంతానం గురించి మనం ఆలోచించేటప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రవచనాత్మకంగా యోహాను గారు వివరించిన ఒక సందర్భం ఉంటుంది. ఎలా యుద్ధం ఉంటుందో అక్కడ వివరిస్తాడు ఆయన. చూద్దామండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే, పరలోకమందు గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకంలో ఇంకొక సూచన కనబడెను. ఈమెమో ప్రసవ వేదనతో బాధపడుతుందట. ఈ లోపింకోటి కనబడింది దీనికి ఏంటంటే, ఇదిగో ఎర్రని ఏమండి, స్త్రీ ఖండానికి సిద్ధపడుతుందట. ఈ లోపు ఇంకేం కనబడుతుంది అంటే, ఈ సర్పానికి ముందే తెలుసు అనమాట, ఈ స్త్రీ కంటే నాకు ప్రమాదం అని. స్త్రీ కంటే నాకు ప్రమాదం కనుక ఈ శిశువుని ఇప్పుడే చంపాలని పొంచి చూస్తున్నాడు. దాని తల మీద 7 కిరీటాలు, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును చెప్పండి మిరింగేయాలట. చూసారా,
కననయున్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఎవరండి పరిపాలకుడు, సమస్త ప్రజలను పరిపాలించే రాజు ఎవరన్నంటే ఒకరు పేరు చెప్పండి. ఆలన నేల మీద ఉన్న ప్రతి మానవుణ్ణి పరిపాలించిన రాజు యేసుక్రీస్తే, ఆయనే కదండి సర్వాధికారి. ఆయన సర్వ ప్రపంచానికి రాజు, ముల్లోకాల మహారాజా ఆయన. ఇప్పుడు ఆయన్ని మృంగేయాలని చూస్తుందట ఆ ఘట సర్పం. ఆమె శిశువు, ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యానికి వెళ్ళిపోయింది. చూడండి, పుట్టిన తర్వాత ఈ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడట, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట, పరలోకంలో. ఎందుకు ఈ సూచన ఎక్కడ చూస్తున్నారు యోహాను గారు అంటే పరలోకంలోనే. అంటే యుద్ధం ఎక్కడ జరుగుతుంది, పరలోకానికి శిశువు వెళ్ళిపోయాడంటే భూమి మీద. ఈ శిశువు ఎవరు, యేసుక్రీస్తు వారే. ఇటు పుట్టగానే వెళ్ళిపోయాడు ఆయన, పుట్టగానే వెళ్ళిపోయాడు అన్న అర్థాన్ని ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ త్వరగా పని ముగించుకుని యుక్త కాలం అందే వెళ్ళిపోయాడు ఆయన, యుక్త కాలం అందే వెళ్ళిపోయాడు ఆయన. ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నారంటే, ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని కింద విషయ కింద వచనంలో ఘట సర్పము, దాని క్రోధము, అది ఎలా మన మీదకు వస్తుందో, ఇవన్నీ విషయాలు భూమి మీకు శ్రమ అని ఆయన వివరిస్తున్నారన్నమాట. అంటే యుద్ధం ఉంది, రావలసిన ఆయన వచ్చాడు, యుద్ధాన్ని చేసి ఆయన వెళ్ళిపోయాడు, మిగిలింది నీకుంది యుద్ధం, నువ్వు ఆయన అంగీకరించి యుద్ధంలో ముందుకు సాగాలని. ఇక్కడ ఒక స్త్రీ ఆయన కన్నది అని చెబుతున్నారు. అయితే ఇక్కడ స్త్రీగా పోల్చబడింది ఇస్రాయిల్ జాతి అంతా కూడా పోల్చబడుతుంది. ఎందుకు అంటే మనమంతా కూడా స్త్రీ సంతానంగా మార్పు చెందడానికి కాని సూచనది. యుద్ధం ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఆ స్త్రీ కననయ్య ఉన్న బిడ్డను పుట్టగానే మృంగేయడానికి అవ్వాది చూస్తున్నట్టే, ఈ లోకంలో ఎవరైనా ఒకవేళ పొరపాటున దేవుళ్ళని గనక వస్తుంటే వారిని వెంటనే మింగేయడం చూస్తాడు, బలపడే లోపు మింగేస్తాడనమాట. యేసుక్రీస్తు అంటే ఎంతమందికి తెలుసుంటారు చెప్పండి మీరు, ఉదాహరణకి అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ శాతం 90% తెలుసున్న ప్రజలే, నమ్మినవారు కాదు తెలిసిన వారు అంటున్నాను నేను. యేసుక్రీస్తు తెలియదండి పేరు, అందరికీ తెలుసు, నమ్మిన వారికి కూడా తెలుసా, తెలుసు, కానీ ఎందుకు నమ్మలేదు, అంతే అంతవరకే, మెరింగేసింది, ఇక ముందుకు ఆలోచించలేకపోరు, మెరింగేసింది. పొరపాటున నా బోటోడు వెళ్ళి ఏమంటే యేసుక్రీస్తుని నమ్ముకోండి అన్నాను అనుకోండి, మాకు తెలుసండి మా ఇంట్లో కూడా ఉన్నారని నమ్ముకున్నోళ్ళు అంటారు తప్ప తాము మాత్రం నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే మృంగేసింది. ఎందుకంటే క్రీస్తు నీ హృదయంలో పుట్టగానే నిన్ను ఆయన నమ్మకుండా మృంగేసింది. ఇది యుద్ధం, ఇది పోరాటం. యుద్ధంలో అపవాది ప్రతి ఒక్కరిని మింగేస్తుంది. మరి అపవాది ఎక్కడ కొడతాడట, మడి మీద. ఎవరి మడి మీద, నా మడి మీద కొడతాడు. నేను చెప్పే సువార్త మీకు రాదు, వినలేరు. ఇప్పుడు వాడిని ఎక్కడ కొట్టాలి, తల మీద కొట్టాలి, తల మీద కొట్టాలి. ఇక్కడ సూర్యుని ధరించిన స్త్రీ ఇస్రాయేల్ జాతికి ప్రతిరూపంగా కనబడుతుంది. ఆ జాతిలోంచి మన రక్షకుడిని యేసుక్రీస్తు వారు ఉద్భవించారు, కన్యకకు జన్మించాడు ఆయన. పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనంలో ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ ఒక స్త్రీగా పోలుస్తాడు ఆయన. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవత్తే అంటున్నాడు ఆయన. చూసారా, అంటే స్త్రీతో పోలుస్తున్నాడు. ఎందుకు ఎవరంటే అరణ్య మార్గముగా ఐగుప్తు నుంచి కనానుకు చేరింది ఇస్రాయేలు ప్రజలు,
ఈ స్త్రీ నుంచే, ఈ స్త్రీ తన ప్రియుడు దేవుడి మీద ఆనుకుని వచ్చిందట. ఇశ్రాయేలు జాతి అంతటిని స్త్రీతో పోలుస్తున్నారు ఆయన. ఇంకా మీరు మీకు అర్థం కావాలంటే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక చక్కని పదజాలాన్ని ఉపయోగిస్తారు ఆయన. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నీకు మీదట నేను కట్టింతును, నీవు మరల తంబురలో వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ని ఎలా పోడుస్తున్నాడు, ఇశ్రాయేల్ని ఎలా పిలుస్తున్నాడండి ఆయన, కన్యక అంటున్నాడు ఆయన. అంటే ఈ జాతంతటిని స్త్రీతో పోలుస్తున్నారు ఆయన. పోల్చి ఆ ప్రకటన గ్రంథంలో యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి వివరిస్తున్నారు. ఈయన ఆ జాతిలోనే, ఇశ్రాయేలు జాతిలో ఉన్న యూదాగోత్రం నుంచి, మరియా కన్యమరియ గర్భవాసం నుంచి వచ్చారు ఆయన. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అను పేరు పెట్టుదు అనెను. ఆయన ఏం చేస్తారట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తారు, రక్షిస్తారు. ప్రజలందరినీ పాపాల నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు, అవునండి. కానీ ఇక్కడ రాయబడుతున్నమాట, తన ప్రజలను, ఎవరైతే తనను స్వీకరించారో వారిని పాపము నుండి, అంటే అపవాది కుతంత్రము నుండి, వాడే కదా పాపానికి మూలం, వాడి వల్లనే కదా పాపం వచ్చింది లోకానికి, వారి నుంచి మనల్ని విడిపిస్తారు ఆయన, తప్పిస్తాడు. రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. మనం పాపంలో పడితే ఏమైనా నష్టపోయామా? పాపం చేయటం వల్ల మనం నష్టపోయామా? ఏమి నష్టపోయాం? చచ్చిన వారం అయిపోయాం, ఓడిపోయాం. మొదట పరలోకం గురించి ఎలా ఉంచండి, పాపంలో పడిన వెంటనే మనం ఏమైపోయాం? ఓడిపోయాం అపవాది చేతిలో. అందుకే పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఏం చెప్పారంటే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను, మొదటి నుంచి పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అంటున్నారు ఆయన. చూసారు మనం ఎలా ఉన్నామట? అంటే పాపం చేసిన వాడు ఏమైపోయినట్టు, అపరాధం చేసిన వాడు ఏమైపోయినట్టు, లోకపరంగా తన సౌఖ్యాన్ని చూసుకుని ఏదైనా వ్యసనానికి వెళ్ళిన వాడు ఏమైపోయినట్టు, ఎవరి చేతిలో చచ్చిన వాడైనట్టు. గ్రహించుకోవట్లేదు మనం, అంతే చచ్చిన వరం అయిపోయాం మన చేతిలో. అలా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించారు, క్రీస్తుతో కూడా బ్రతికించారు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, యుద్ధం పోరాటం అంటూ రోడ్ల మీద సమ్మెలు చేస్తున్నారు. చేయనివ్వండి, తప్పులేదు, కానీ అసలు విషయం ఒకటి ఉందన్న విషయం మర్చిపోయారేమో అని బాధ నాకు. పోరాటం, యుద్ధం ఉంది, మొట్టమొదటిగా నీవు అపవాదిని జయించాలి. నీ శరీరమందు నువ్వేం చేయాలి? అపవాదిని జయించాలి. అది చేతగట్టలేదు. ఈరోజు క్రైస్తవులు అన్న వాళ్ళు కూడా మరలా ఆ క్రియలు కనబడుతున్నాయి. పౌలు గారు ఏమంటారంటే, గలతీయులకు రాసిన పత్రిక పక్క పేజీ అనండి, 5వ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు కలిసి ఉన్నాయి కదా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారట. అంటే క్రీస్తును నమ్ముకుంటే మనం ఎవరు సంబంధం అవుతాం? క్రీస్తు సంబంధం అవుతాం. క్రీస్తు సంబంధం అయ్యామంటే మన శరీరాన్ని దేంతో సిలివేశాం? ఇచ్చలతో, దురాశలతో. ఇక దాన్ని చేయలేం మనం.
క్రైస్తవుడు ఎవరైనా సరే క్రీస్తుని పోలి జీవించవలసిందే. ఇక మరలా మన జీవితంలో మన శరీరంలో అది కనబడకూడదు. కనబడుతుందంటే మనం మరలా అపవాది చేతిలో ఓడిపోతున్నాం. వింటున్నారా మన మాటలు? మరలా మన జీవితంలో ఏదైనా కనబడితే ఈ లోక సంబంధమైంది, మనం ఏమైపోయాం చెప్పండి? మరలా అయిపోయాం, ఓడిపోయాం, యుద్ధంలో ఓడిపోయాం. యుద్ధంలో గెలవకపోతే పరలోకం రాదు. పరలోకం రావాలంటే యుద్ధంలో అపవాదిని ఓడించాలి. అంటే ఏం చేయాలి? వారి తలను చితక త్రొక్కాలి. ఎవండి, మిమ్మల్ని ఎవరైనా కొట్టేశారనుకోండి, వాడు మీరు కొట్టలేరనుకోండి, మీరు ఒంటరికి వెళ్తారు ఎప్పుడైనా మళ్ళీ యుద్ధానికి? మరి ఎవరిని తీసుకెళ్తారు? బలవంతుని తీసుకెళ్తారు. ఎందుకు? మీరు కొట్టడానిక, బలవంతుని చేత కొట్టించడానికి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏమంటారు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సమాధానకర్తని ఎవరికి పేరు? యేసుక్రీస్తు వారికి. ఆయన ఏం చేస్తారట? ఆయన ఓడించాడు కదా, మరి ఆయన అంటే అపవాదికి భయం కదా. ఇప్పుడు మనల్ని కూడా ఆయన దగ్గరుండి త్రొక్కిస్తాడట, వాని తలను చితక త్రొక్కిస్తాడట. తద్వారా మనము కూడా విజయం సాధించిన వారం అయిపోతాం. ఇప్పుడు అలా మనం అపవాదిని జయించాలంటే మనం ఎవరై ఉండాలి? పాఠం ప్రకారం స్త్రీ సంతానమై ఉండాలి. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం కూడా స్త్రీ సంతానం అవ్వాలంటే, ఇప్పుడు మా తాతగారు ఉన్నారండి, ఆయన పేరు దేవుళ్ళు అబ్రహాం గారు. ఆయన సంతానం అవ్వాలి. నేను ఎలా అవ్వగలను? ఆయన సంతానం కాదా నేను? ఎలా అయ్యాను నేను? మా నాన్నగారిని బట్టి. అంతేనండి. ఇప్పుడు ఇస్రాయిల్ని ఎవరి సంతానంగా పిలుస్తాం? అబ్రహాం సంతానం అని పిలుస్తాం. అబ్రహాం కన్నాడా? అబ్రహాం ఎంతమందిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. యాకోబు నుంచి విస్తరించిపోయిన సంతానం అంతటికీ అబ్రహాం కూడా తండ్రి కదా. అందుకే కదా ధనవంతుడు అంటాడు, తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఇప్పుడు మనము కూడా స్త్రీ సంతానంగా మార్పు చెందాలంటే విజయం సాధించిన యేసుక్రీస్తు వారికి మనం పిల్లలు అవ్వాలి, మనం సంతానం అవ్వాలి. బైబిల్లో బాగా మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, యెషయా గారు ఏమంటారో తెలుసా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అంటాడు ఆయన. అంటే ఎవరినిచ్చారు దేవుడు మనకి? నాకు కొడుకునిచ్చారు, మీకు కొడుకునిచ్చారు, మీకు కొడుకు. ఎవరా కొడుకు? ఎవరా కుమారుడు? ఆయన ఎవరట? మనకు కుమారుడట. నిజానికి విషయం చెప్పమంటారా? మనకు కుమారుడుగా వచ్చిన ఆయన మనల్ని కుమారులు చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని కుమారులు చేసుకుంటున్నాడు అనమాట. అవండి, తల్లి కంటదండి బిడ్డల్ని కదండి. తల్లి ఎన్నో సఫర్యలు చేసి చిన్నప్పటి నుంచి వారిని పెంచుతుందండి, పెద్ద చేస్తుంది, ముసలైపోతుందండి. ఇక మంచం మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఆమెని పెంచుతుంటారు. అన్నం తినిపించి, తల తువ్వి, స్నానం చేయించి, బట్టలు ఎంచుకో అప్పుడు ఆమె చేసింది. తల్లికి తల్లి అయిందట. ఒకసారి న్యూస్ పేపర్లో పడిందండి, తల్లికే తల్లి అయిందట. ఎవరు? కన్న కూతురు. తల్లిలాగా వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్ళిపోయి తల్లిని ఎవరు లేరు, ఒంటరిగా ఉందని అనారోగ్యంతో బాధపడుతుంటుంటే ఆ తల్లిని ఆదరించి మందులేంచి కంటికి రెప్పలో చూచుకుంటూ తల దూతూ స్నానం చేయిస్తూ బట్టలు వేస్తూ అన్నం తినిపిస్తూ సేవ చేస్తుందట. తల్లికే తల్లి అయిందట. ఈ కుమారుడు ఎవరైతే కుమారుడిగా స్వీకరించామో మనల్నే కుమారుని చేసుకున్నాడు ఆయన, మనకి తండ్రి అయ్యాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 13వ వచనం. నేనాయనను నమ్ముకుని ఎందుననియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. చివరికి యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా మీకు? నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు. ఎవరు వారు? మనమే. మనం ఎవరి పిల్లలో తెలుసండి? భూమి మీద యేసుక్రీస్తుకు సంతానంగా పిలువబడుతున్నాం మనమందరం కూడా. క్రీస్తుకు సంతానంగా పిలువబడుతున్నాం మనమందరం కూడా. ఇప్పుడు మనమంతా కూడా ఆయన సంతానమైతే మనమందరము కూడా సాతాను తలను చితక త్రొక్కగలము. ఎందుకంటే ఆయనే త్రొక్కిస్తారు. ఎప్పుడైతే సాతాను తలను చితక త్రొక్కామో అప్పుడే మనము విజయం సాధించగలము. అప్పుడు మనం పరలోకానికి చేరగలం. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నేనేం చేశాను? జయించాను. నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్నాను. ఆ ప్రకారమే మీరు కూడా జయిస్తే జయించేవారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చదను అన్నారు ఆయన. అంటే మనల్ని ఏం చేయమని? జయించమని. మనల్ని ఏం చేయమని? ఆయన ఏం చేశారు? జయించారు. ఆయన జయించి మనల్ని ఆయన పిల్లలు చేసుకున్నాడు. ఆయన ఎలా? ఒక మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు తెలిసే సందర్భం. మొదటి నుంచి కూడా ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత అపవాది చేత శోధించబడడానికి 40 దినాల పాటు అరణ్యంలోనికి కురిపబడతారు. ఆయన శోధన ముగించుకుంటారు. ఆయన ఆ చివరి మాటలు మనం చూడగలిగితే 11వ వచనం 4:11లో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఎప్పుడు అంటారో తెలిసే మాట? 10వ వచనంలో సాతానా పొమ్ము అన్న తర్వాత రాయబడిన మాట ఇది. 11వ వచనం అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, అంటే ఏమయ్యాడు చెప్పండి? ఓడిపోయాడు. అపవాది విడిచిపోయాడు అంటే ఏమైపోయాడు? ఓడిపోయాడు. 40 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకుని నీ ఆకలి తీర్చుకోమంటున్నాడు ఆయన. ఆయన్ని అపవాది అంటే మనిషి ఆహారం లేకపోతే బ్రతకలేడు. ఈ విషయంలో మనిషిని దారి తప్పించవచ్చు. ఏమన్నా అందరూ పెద్దలందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే మనిషి చేసే ఏ విద్య అయినా, ఇలాంటి 1 కోటి విద్యలు ఉన్నాయట. దేని కొరకట? 1 కోటి విద్యలు దేని కొరకట? జానడ పొట్ట జాన ఉంటుంది అది. దీని కొరకు 1 కోటి విద్యలు. ఒక్కొక్కడు ఒక్కో విద్య ఒక్కో విధానంలో ఒక్కో రంగంలో ముందుకెళ్ళిపోతున్నారు. ఎందుకు కాక ఇంక దేనికని చెప్పండి? ఏ పని చేసినా దేవుడు ఏమంటారంటే భోజన పదార్థములు కడుపుకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉంది. దేవుడు వాటిని దానిని కూడా నాశనం చేస్తాడట. చివరికి వచ్చినప్పటికి ఏంటంటే ఒక మాట ఏంటంటేనండి, ఒక పేపర్లో చిన్న ముక్క చదివాను నేను. మనిషిని చంపేసేది కడిపోయినట. ఎందుకంటారంటే మనిషి బ్రతకడం కొరకు తీసుకుంటున్న ప్రతి పదార్థాన్ని చంపుతూ లేదంటే దాన్ని జీర్ణం చేస్తూ మనిషికి శక్తిని ఇవ్వడానికి సహకరించే బ్యాక్టీరియా ఉందట కడుపులో. ఆ బ్యాక్టీరియా చివరికి ఈ మనిషిని చంపేస్తుందట. ఎక్కడి నుంచి అయితే మనకి శక్తి ఉత్పన్నం అవుతుందో అక్కడి నుంచే మనకి మరణం కూడా సంభవిస్తుంది. అంటే చూడండి, ఆలోచించండి, దేనికోసం ప్రోకలాడుతున్నామో అదే మనల్ని మన జీవితానికి నాశనం చేస్తుంది. అలా ఆ విధంగా అపవాది మనల్ని జయిస్తున్నాడు, ఆహారాన్ని చూపిస్తున్నాడు, మనల్ని ఓడిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఓడిపోలేదు, జయించాడు. అపవాదినే ఓడించాడు. ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యములను వాటి మహిమను ఎంత సమయంలో చూపించాడట? యేసుక్రీస్తు వరకు అండి, 1 నిమిషంలో చూపించాడట అండి. ఆయనకే చూపించాడు, మనకు చూపించలేదు అనుకోకుండా. మనకు కూడా పాపం ప్రతి నిమిషం చూపిస్తున్నాడు. ఆయనకు 1 నిమిషమే చూపించాడు మొత్తం అన్ని.
మనకు ప్రతి నిమిషం సెల్ ఫోన్ ద్వారా చూపిస్తున్నాడు. నెట్ అంతా వాడిదే. ఎందుకు ఎందుకు చెప్పండి? ఇదిగో చూడండి, ఇదంతా మీకే, ఇదంతా మీకే అంటాడు. దీన్ని ఎలా సంపాదించుకుంటావు? నువ్వు సాధించు. నాకు మొక్కు అంతే, నాకు మొక్కు. ఎలాగైనా సరే జయించాలి. దేవుడి మీద ఆధారపడకు, లేకపోతే అవసరం లేని వాటి విషయంలో దేవుడి మీద ఆధారపడు. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? కిందకి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారు. అవసరం లేని విషయం అది. అందుకే మనం కూడా చూడండి, అవసరం లేని అన్ని విషయాల్లోనూ దేవుడిని నమ్ముకుంటాం. ఇక్కడే నాశనం అయిపోతాయి అన్నీ కూడా. ఇల్లు కోసం, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, అన్ని విషయాలు నమ్ముకుంటారు క్రైస్తవులు. ఎవరైనా బహిరంగ ప్రకటన ఇచ్చేసి ఇల్లు కట్టుకోవటం కోసం దేవుణ్ణి నమ్మొద్దు, పెళ్లి కోసం దేవుణ్ణి నమ్మొద్దు, ఆరోగ్యం కోసం దేవుణ్ణి నమ్మొద్దు, హాస్పిటల్కి వెళ్ళండి అని అలా బహిరంగ ప్రకటన ఇచ్చేసారనుకోండి, సంఘాలు సగం పైన ఖాళీ అయిపోతాయి ప్రేమణ వల్ల. నిజమండి, వాళ్ళకి పోరాటం వద్దు, ఈ దత్తపుత్రత్వం వద్దు, ఇవేమీ వద్దు. సాక్ష్యాలు వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా టీవీలో. ఏంటట, మిరక్కలు జరిగిందట. ముందు తీసుకున్న ఆ టెస్ట్ అట్ట తర్వాత మరలా మంచిగా వచ్చిందట. ఇవే ఇంకన్నీ అన్నీ దేవుడు కార్యం చేస్తారు, చేయరంటం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చేస్తారంటే మనం యుద్ధంలో ఉన్నాం. ఎవరి భారతదేశం కోసం సైనికులు పోరాడుతున్నారు అనుకోండి, వారికి ఆహారం ఎవరు పెట్టాలి? మన దేశమే కదండి. అలాగే మనం కూడా అవ్వత పోరాడేవారం అయితే మనకు అవసరమైనవన్నీ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడి ద్వారా పొందుకుంటాం మనం. కానీ అవి కాకుండా అవ్వదు ఏం చేస్తాడంటే రూట్ మళ్ళిస్తున్నాడు. నువ్వు దేవుని కోసం ఉపయోగపడితే నీకేం కావాలో ఆయన ఇచ్చి నన్ను చంపమంటాడు. నా మాట వింటే గనక నీకేం కావాలో వాటి కోసం దేవుణ్ణి అడుగు. చూసారా, ఫ్రీగా ఇచ్చేసే వాటి కోసం ధర్నా చేస్తుంటే ఏమన్నా అర్థం ఉందో చెప్పండి. ఫ్రీగా పొందుకుంటాం అన్నీ కూడా మనం. నెలంతా పనిచేసాం, నెలాఖరు 20,000 జీతం వస్తుంది మనకి. ఇప్పుడు 37వ తారీఖు ఉదయానికి పనికి వెళ్లకుండా ఈరోజే జీతం ఇవ్వాలి, మాకు ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నారు అనుకోండి వర్కర్స్ అందరం. ఎలాగో 1వ తారీఖు వస్తే ఇచ్చేస్తారు కదా. మళ్ళీ ఈరోజు నుంచి కూడా ఈ రోజుతో మాకు నెల పూర్తి అయిపోయింది, మాకు వెంటనే జీతం ఇవ్వాలి అంటే అర్థం ఉందా? దేవుణ్ణి ఏమడుగుతున్నా సరే మనం ఇచ్చేవే అడుగుతున్నాం. ఇక ఈ ధర్నా చేస్తుంటే కనుక యజమాని ఏం చేస్తాడు? రేపు ఇస్తాం కదా, వీళ్ళు ధర్నా చేస్తున్నారు రేపు ఇవ్వను నేను అంటాడు. అంతే అంతే కదండి, ఎందుకు లేట్ అయిపోతుంటుంది? అలాగే దేవుడు కూడా మనకి ఇచ్చే వాటి విషయంలో మనం ఆయన మీదకి ఎదురు తిరుగుతున్నాం కనుక ఎవ్వరు అది గమనించట్లేదు మనం. అసలు మనకు ఒక పోరాటం ఉంది, ఆ పోరాటంలో మనం విజయం సాధించాలి. అంటే దేవునికి పిల్లలుగా ఉండాలి. మనకు కుమారుడుగా అనుగ్రహింపబడిన క్రీస్తు మనల్ని తన కుమారులుగా స్వీకరించింది అపవాదిని జయించడానికన్న విషయం మనం మర్చిపోతున్నాం. దేవుని పక్షంగా ఎంతగా మనం విజయం సాధిస్తున్నాం, ఏ విషయాల్లో అపవాదిని జయిస్తున్నాం, ఏ విషయాల్లో అపవాదిని జయిస్తున్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి తెలుసు మనకు. 15 రాసి లిస్టు ఇంకా మొదలుకునేవి అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రవేశపెట్టడానికి అపవాది చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు? మనల్ని తన వారిని చేసుకోవడానికి. నాకు అసలు కోపం ఎక్కువండి అంటుంటారు కొంతమంది. ఏమెక్కువమ్మా? అది నీలో పెట్టి తన వాడిని చేసుకున్నాడు అన్నమాట. అంతే అంతే. చాలామంది చిన్న చిన్న విషయాల్లో నాకు ఇదండి, నేను లేకపోతే ఉండలేనండి, నా విధానం అంతేనండి, నేను మారనండి, ఇలా అంటుంటారు. ఆహా, మిమ్మల్ని ఆ విధంగా వాడు తన వారిని చేసుకున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యూదులు మాట్లాడుతుంది అదే. పైగా నమ్మిన యూదులట. ఆ పదం ఆశ్చర్యం గొలిపిందని నాకు బైబిల్ చదివేటప్పుడు. నమ్మినోళ్ళా? ఆ నమ్మినోళ్ళే. ఆ నమ్మినోళ్ళు ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఈ దినం మనం ఆలోచించవలసింది, దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే మనం ఎవరి సంతానమై ఉన్నాం. అయితే స్త్రీ సంతానమై ఉంటాం ప్రభు ద్వారా, లేదా సర్పము లేదా సాతాను యొక్క సంతానమై ఉంటాం. మనం సాతాను సంతానమై ఉన్నాం అనుకోండి, మనం ఏ కార్యం చేసినా సరే సాతాను కార్యం నెరవేరుతుంది.
మీరు మీ బ్రతుకు మార్చుకోకుండా, పవిత్రంగా బ్రతకకుండా సువార్త పనికి 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఒక్క ఆత్మ రక్షించబడదు, ఒక్క ఆత్మ రక్షించబడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి తమ జీవితంలో కనబరుచుకోకుండా, తమ బ్రతుకును మార్చుకోకుండా, అంత చేశానండి ఇంత చేశానండి అంటుంటారు. అది నాకు నచ్చదు. అలాంటి వాటికి మనం ఎదురు చూడకూడదు, మనకు అవసరం లేదు కూడా. యేసుక్రీస్తు ఏమన్నారండి మందిరంలో, పేద విధవరాలు 2 కాసులు ఇచ్చిందట, 2 కాసులు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అంటున్నాడు ఆయన. ఆయన కొలమానం, ఆయన కొలత అలాగున్నప్పుడు మనకేం పని చెప్పండి? ఎవరిచ్చారు ఎవరివ్వలేదు కాదు, అసలు ఏ విధంగా బ్రతుకుతున్నారు అన్నది గమనించాలి. చాలామంది కొంచెం డబ్బులు ఇస్తుంటారు నాకు దేవుని పనికి ఉపయోగించండి అని, మళ్ళీ వాళ్ళ జీవితాల్లో సరిగా ఉండరు దేవుళ్ళో. గద్దిస్తాను, డబ్బులు ఇచ్చింది కదా ఆవిడ, లేదా డబ్బులు ఇచ్చాడు కదా ఆయన, మరి ఏమనంటే వెళ్ళిపోతే మళ్ళీ ఎవరేమో మనకి ఇవ్వకపోతే పోనివ్వండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని దీంతో ఏదైనా పని చేస్తే అక్కడ నేను ఇంకో 4 ఎవరి కోసం సంపాదించాలి? దేవుడు మన జీవితాలను కోరుకుంటున్నారు. స్త్రీ సంతానంగా మనం మారాలి అంటే ప్రభు ద్వారానే సాధ్యం. అందుకే ఈ లోకంలోనికి కన్య మరియ గర్భం ద్వారా ఆయన వచ్చారు. మనమందరినీ కూడా పవిత్రులను చేస్తున్నాడు ఆయన, మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? పవిత్రులను, మనము ఆయన సంతానం, మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు కూడా చెప్తున్నారు కదా అంటాడు కదా పౌలు గారు. మనం ఆయన సంతానం అంతే, ఆయనకు తగినట్లుగా బ్రతకాలి, దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు. ఈ రోజు నిద్ర లేచింది మొదలు, నిద్రలేచింది మొదలు నిద్రకు వెళ్ళే వరకు కూడా మన జీవితాన్ని, ఒక్క నిమిషం నిద్రపోవడానికి ఇక కురపాట్లు వచ్చేస్తుంటాయి మనకి, అలాంటప్పుడు మరల మొహం గడుకుని వచ్చి 5 నిమిషాలు ఆ మంచం దగ్గరలో మోకరించి ప్రార్థన చేయొద్దు. ఏం చేయాలంటే ఉదయం 8 గంటలు లేచాను, అప్పుడు నుంచి ఏమేమి పనులు చేశాను, ఇప్పటి వరకు నా జీవితం ఎలా ఉందో ఆలోచించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ శాతం అపవాది యొక్క సంతానంగానే బ్రతికిన ఛాయలు కనపడుతుంటాయి మన జీవితంలో. దావీదు గారు దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించారట. ఎప్పుడమ్మా? దివారాత్రులు. ఇక ఆయన కళ్ళు క్షీణించిపోయినాయట చెబుతాడు ఆయన. నీ ధర్మశాస్త్రం ధ్యానించడంలో నా కళ్ళు క్షీణించిపోయినాయి అంటాడు ఆయన. అంత గొప్పగా ధ్యానించాడు. నేను అడుగుతున్నాను, ఆయన దేవుని వారసుడే కదా, ఆయన విడిచిపెట్టిందా అపవాది చెప్పండి మీరు. అలాంటి భక్తి పరులనే పడగొట్టే శక్తి వాడుకుంటే మన బ్రతుకులు ఎలాంటివి? మరి మనం సంతానంగా జీవించగలుగుతున్నామా? ఆయనకి మన బ్రతుకు మార్చుకున్నామా? ఏ మనిషి అయినా కానివ్వండి, వాడిని జయించకపోతే నిత్య జీవం లేదు. ప్రకటనలో చెప్తున్న మాట అదే కదా, ఒకసారి చూద్దామండి, ఒకసారి చూద్దాం. నువ్వు జయించాలంటున్నాడు ఆయన, జయిస్తే నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటామన్నారు ఆయన. నువ్వు జయించాలి కాబట్టి ఎవరిని జయించాలి? సాతాను జయించాలి. జయించడం అంటే వాడి తలను మనం త్రొక్కగలమా? ఆయన త్రొక్కించాలి, అప్పుడు మనము జయించిన వారు అవుతాం. ఆయనే మనల్ని గెలిపించడానికి ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారో తెలుసా? 20 వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎందుకంటే నీ ద్వారా కార్యం జరిగిద్దామని. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతన్ని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేస్తాం. అంటే అంతగా దగ్గర అవుతాం, ఇద్దరంగా కాదు ఇప్పుడు ఒక్కరముగా కనబడతాం. ఆయన మీ హృదయంలోకి వస్తే మీరు అపవాదిని జయిస్తారు. ఆయన మిమ్మును అపవాది తలను చితకతురుక్కేవారిగా చేస్తాడు. ఒకవేళ అవకాశం లేదనుకోండి మనం ఓడిపోతాం. దావీదు గారు ఒక్కసారి కదా చూశాడు పాపం వైపు, ఓడిపోయాడు. మన జీవితాలు అంతే. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇక మేము క్రైస్తవులు అండి, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటాం. ఇటు చచ్చేదాకా క్రైస్తవులమే, క్రైస్తవులమే. ఏమండి అన్ని సర్టిఫికెట్స్ మీద క్రైస్తవులను వచ్చేస్తుంది? మన చర్చిలో మన పేరు నమోదైపోద్ది, చచ్చిపోతే క్రైస్తవ మర్యాద. ఏం మర్యాద? సమాధి పెట్టి. అంటే ఎవరు చూసినా సరే మనల్ని ఏమనుకుంటారు? క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులు.
కానీ అపవాదం ఒకటేనండి, ఆ పేరు అలాగే ఉంచి మళ్ళీ మార్చేసుకుంటాడు. ఆ పేరు అలాగే ఉంటుంది, అదే తీయొద్దు నువ్వేం పేరు మార్చుకోవద్దు అంటాడు. క్రైస్తవుల్లో మనం ఏ సామూయేలో లేకపోతే యోసేపో, కొంతమంది అయితే యేసును కూడా పెట్టేసుకుంటున్నారు, పేర్లు గొడవలేదు. పేరు అలాగే ఉంటుంది కానీ యేసు ఎక్కడ కనపడతాడు మనకి? వాడు దేని మీద దాడి చేస్తున్నాడో చూడండి, ఎంత తెలివైన వాడు, ఎంత మాయ చేస్తున్నాడు. వాడి కుట్టును మొట్టమొదటే బయట పెట్టారు దేవుడు, ఎందుకో తెలుసా? మన గురించే. మనం క్రీస్తు సంతానంగా, స్త్రీ సంతానంగా వాడి తలను చితకు త్రొక్కాలి. ఇక ఆయనే మన ఎద్దకొచ్చి మన హృదయం అనే తలుపు తట్టి మనలోనికి వచ్చి వాడిని జయించడానికి మనతో ఉంటానంటున్నారంటే, ఇప్పుడు కూడా మనం ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే ఎలా చెప్పండి? భోజనం, మన భోజనం ఏది చెప్పండి? మనం చెప్పుకోదగిన భోజనం ఏంటి చెప్పండి? ఆయన శరీరము, ఆయన రక్తము. దేనికది? విజయం సాధించడానికి, అపవాదిని గెలవడానికి. అందుకే ఆయన మరణమును గురించి ప్రచురించు వారమై ఉన్నామంటాం. ప్రచురించడం అంటే సువార్త. ఈ ప్రచురించేటప్పుడు వాడు ఏం చేస్తుంటాడు? మడ మీద కొడుతుంటాడు. ఆగిపోవాలి సువార్తలో, ముందుకు సాగకూడదు మనవని. మనం ఏం చేస్తుంటాం సువార్త ప్రకటిస్తే? వాడు తల మీద కొడుతుంటాం. తల మీద కొట్టడం అంటే ఏంటి అంటే, వాడి సైన్యాన్ని మన వైపుకు మరల్చుకుంటూ ఉంటాం. నాకు రాదు కానీ ఆట గురించి కొంచెం తెలుసు నాకు, అది చెస్ లేదంటే చదరంగం, అంతే కదండి. రాజులు, మంత్రులు, సైన్యం, అబో అన్ని దాంట్లోనే ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తట, ఎత్తుకు పై ఎత్తు, నలుపు తెలుపు. ఇప్పుడు వాడు గెలవటం అంటే ఏంటంటే, క్రీస్తులో నుంచి మన లోకం వైపు ఆకర్షించటమే. లోకానుసారంగా ఏదైనా ఒక కోరిక కలుగుతుందంటే క్రీస్తులో నుంచి మనం తప్పిపోతున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే ఆ పదమే గల్తీ పత్రికలో చెప్పబడినమాట, పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఆయన పిల్లలవుతున్నాం చెబుతుంటాడు ఆయన. లేదు గమనించలేకపోతున్నాం అనుకోండి, తప్పిపోయామనుకోండి, మనం దేవుని పిల్లలుగా ఉండలేము. తప్పిస్తాడు, ఆలోచన విషయంలో తప్పిస్తాడు. పర్వాలేదు, దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత మరలా ఏదన్నా తప్పైనా పర్వాలేదు అనుకుంటున్నారు చాలామంది. ఒక సోదరుడు ఏమన్నాడంటే, పాపం అంటే అంత భయం ఎందుకు మీకు అన్నాడు. నాకేం భయం అంట, ఎందుకంటే ఆ ప్రసంగం విన్న తర్వాత అంటున్నాడు అనమాట నా దగ్గరకు వచ్చి. జాగ్రత్త జాగ్రత్త అంటాను కదా మరి నేను, ఎంత జాగ్రత్త, ఎందుకంటే పాపం అంటే మీకు అంత భయం ఎందుకు అంటున్నాడు. అది నువ్వు చేయకూడదు కదా మనం అన్నాం. మీరు ప్రభు బలి తీసుకోవట్లేదా? ఆయన శరీరమైన రక్తం తీసుకోవట్లేదా? వాటికి అపవాదిని జయించే శక్తి ఉందని మర్చిపోయారా అంటున్నాడు. మర్చిపోలేదు, గుర్తుంది. అయితే ఏంటి, పాపం చేసినా పర్వాలేదు, మరలా ఆయన శరీరంలో ప్రవేశిస్తున్నాం కదా, అది తీసుకోగానే మనల్ని ఏమైపోయింది, మనల్ని ఏమైపోయిందండి, మళ్ళీ శక్తి వచ్చేసింది, అంటే పాపం పోయింది. ఇలాగే జరుగుతుంటుంది ఇంకా అస్తమాను అంటున్నాడు. కాబట్టి మీరు ఏదో కొంచెం రాత్రిది ఏదో పడేయటం మీకు ఇష్టం లేక చికెన్ బిర్యానీ ఏదో చేసుకున్నారు ఎవరో వస్తారని, వాళ్ళు రాలేదు, పడేస్తామా? అది తింటాం, ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా మీకు? ఫుడ్ పాయిజన్ అయిపోద్ది, అప్పుడు ఏమవుతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. కానీ ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ బిర్యానీ ఉండిపోయింది, ఈ లోపల అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏం తిన్నామని అడుగుతాడు ఆయన, మన తిండితో ఆయనకి పని ఏంటో మరి. ఇలా చికెన్ బిర్యానీ తిన్నామంటే, సరే మెడిసిన్ రాసిస్తున్నాను వేసుకో అంటాడు. అంటే మెడిసిన్ వేసుకుంటూ మళ్ళీ చికెన్ బిర్యానీ తినమనేనా మళ్ళీ? ఆ జ్ఞానం మనకుందా? తింటే ఏమైపోతాం, ఇప్పటికంటే ఎక్కువ అనారోగ్యంలో పడతాం, ఇప్పటికంటే ఎక్కువ మోతాదు, మళ్ళీ వెళ్ళిపోతాం. ఏమంటే మందులు వేసుకున్నాను కానీ ఏం తగ్గలేదండి అంటాం. మందులు వేసుకున్నారు, మరి మజ్జిగతో తినమన్నాను భోజనం చేశారా అంటాడు. చికెన్ బిర్యానీ మిగిలిపోయిందని మళ్ళీ తినేసామండి. పాపం అంతకంటే ప్రమాదకరమైంది. అంటిందా, విడిచిపెట్టేసుకోవాలి, పవిత్రంగా జీవించాలి, ఇది యుద్ధం. అసలు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అంటే దేవునికి కోరిక ఉందండి. దేవుని కోరిక ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరును, అది మన వల్ల కావటం లేదు,
అందుకే పరమ పవిత్రుడైన క్రీస్తు ఈ లోకానికి కన్యమరియ గర్భవాసం వచ్చాడు ఆయన. ఇప్పుడు మనలందరూ ఎలా చేయడానికి? పరిశుద్ధులుగా. పౌలు అంటారు, మీ పరిశుద్ధతలో పరిపూర్ణం చేసుకోండి అంటాడు ఆయన. ఫుల్ఫిల్ చేయండి. ఎక్కడైనా ఇంకా ఏదైనా బలహీనత వెనకలాగుతుందా? పూర్తయిపోవాలది. అపవాది మనకున్న బలహీనతల్లో నుంచే మనల్ని పాడు చేయడం చూస్తుంటాడు. మీకు ఏదంటే బాగా ఇష్టం లోకంలో నాకు చెప్పొద్దులేండి, దానిలోనికి వస్తాడు, దానిలోనికి వస్తుంటాడు. నేను మొదట్లో మారిపోయిన కొత్తలోనండి, నాకు కొన్ని కొన్ని సినిమా పాటలు బాగా ఫేమస్ ఉంది, సినిమా పాటలు ఇప్పుడు వినకూడదు అనుకున్న అదే పడుతుండే జీవులు నాకు. ఎక్కడ మైక్ పెట్టినా ఆ పాటలు వేసేవారు. ఏంటి హింస అనుకునేవాడిని నేను. చేతులు ఎలాగనేసేవి, కాళ్ళు ఎలాగనేసేవాడిని. ఒకేసారి గుర్తొచ్చింది, బాబోయ్ వెళ్ళిపోతున్నాను, యుద్ధం ఇది చూసారా. అంటే ఇంకా బలహీనత మనం వదలలేదు అనుకోండి, అక్కడి నుంచి అదే పట్టుకుంటాడు. ఇక ఇంకేది ఉపయోగించడం. మీకు ఏది బాగా ఇష్టమో అందులోనికి ప్రవేశిస్తాడు. మీకు ఏది బాగా అవసరం అక్కడ వాడు ఉంటాడు. యేసుక్రీస్తు వారికి ఆహారం అవసరం. ప్రేమ వల్ల 40 రోజులు అయిపోయింది భోజనం చేసి, కటుకు ఉపవాసంతో ఉన్నాడు మహానుభావుడు. ఏం అవసరం ఆయనకి? అడొచ్చేసాడు చూసారా. మరి ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన అవసరం ఏంటి? భోజనం చేసిన తర్వాత ఇంకేం చేయాలి? పనినా ఏం చేయాలి? సేవ చేయాలి, దేవుని పని చేయాలి, అనేకులను రక్షించాలి కదా. అంతెందుకు? అది అంతనికి ఇచ్చేస్తాను అంటున్నాడు. నీ మన అవసరాన్ని ఎత్తి చూపించి షార్ట్ కట్లు చూపిస్తాడు, దగ్గర మార్గాలు చూపిస్తాడు. ఈ మాత్రం బ్రతుక్కి అంత కష్టపడాలా? అంత నీతిగా ఉండాలా? ఎందుకు అంటుంటాడు. యేసుక్రీస్తు వారు అపవాదిని జయించిన తర్వాత తన వారసులుగా ప్రజలను చేసుకోవడానికి ఎలాంటి స్థితి నుంచి విడిపిస్తున్నారో చూద్దామండి. మత్తయి వార్త 4వ అధ్యాయం, అక్కడి నుంచి వచ్చాం కదా మనం, 11వచనం మరలా చదువుతాం. మత్తయి వార్త 4వ అధ్యాయము 11వచనం. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడిన యేసువిని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఇప్పుడు చూడండి ప్రవచనం. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్ధానుకు ఆవరణ సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. అప్పటిదాకా ఎక్కడున్నారు వాళ్ళు? చీకటిలో కూర్చున్నారట. ఇప్పుడు ఏం చూశారు? అపవాదిని జయించి, నేను జయించి అన్న ప్రకారము మీరు జయించండి అని ఆ చీకటిలో, పాపంలో. చీకట్లు అంటే మీరు మరో అర్థం చేసుకుంటారు అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లోనూ, జెబూలూను దేశంలో, నఫ్తాలి దేశంలో, యొర్దాను అవతల ప్రదేశాల్లో అంత చీకటిగా ఉందేమనుకుంటున్నారండి కొంపతీసి? ఆ ప్రాంతాలన్నీ చీకట్లో ఉన్నాయండి, వెలుగు ఉండట్లేదండి, సూర్యుడు తగలట్లేదు అనుకుంటున్నారా? పాపం ఎక్కడున్నాయి? ఎక్కడైతే పాపం విస్తరించిపోయిందో రక్షకుడైన క్రీస్తు అపవాదిని జయించిన తర్వాత అక్కడికి అడుగులేస్తున్నాడు ఆయన. ఎందుకు? ఎలా జయించాలో నేర్పడానికి, ఎలా జయించాలో నేర్పడానికి. ఒక మాస్టరు విద్యను ఉన్నతంగా అభ్యసించి గొప్ప వ్యక్తిగా రూపుదిద్దబడి అప్పుడు విద్యార్థులకు దానిలో ఎలా విజయం సాధించాలో నేర్పుతుంటాడు. మరి ఈయన ఎవరండి? ఈయన కూడా మనందరికీ గొప్ప బోధకుడు. బోధకుడైన భూమి మీద ఇంకెవరికి పేరు పెట్టడం సరిపోదు ఈయన పక్కన పెట్టి. ఈయనే గొప్ప బోధకుడు. ఈయన ఎలా అయితే జయించారో అలాగే మనమందరము జయించడానికి చూడండి. ఎక్కడైతే పాపం విస్తరించిపోయిందో అక్కడికెల్లా ఆయన కృపగా ఆయన వస్తున్నారు. జెబూలూను, నఫ్తాలి, యొర్దాను ఆవరణ సముద్ర తీరమున నిజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచారట. ఏ ఎవరు వచ్చారని? ఆయన వచ్చారు. అంటే చీకటి బ్రతుకులు వెలిగింపబడతాయన్నమాట ఆయన వస్తే. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను, వెలుగు ఉదయించెను.
ఆ వెలుగును ఉదయింపచేయడానికి, పాపములో కూరుకుపోతున్న ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం అపవాది వలన మనిషి కంటుతుంది, అపవాదిని జయించాలి. అందుకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, మనకు నేర్పడానికి, ఎలా జయించాలో చూపించడానికి. కొత్తగా క్రికెట్ నేర్చుకోవాలనే ఆశ కలిగి ఒక తండ్రి క్రికెట్ అంటే ఇష్టపడుతున్న కొడుకుని గొప్ప క్రికెటర్ చేయాలని గొప్ప కోచ్ దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఆయన చేత బాల్ వేయమని చూస్తాను, కొట్టునన్నా అన్నాడు ఆ గురువుగారు. కొడుతుంటే బ్యాట్ ఇది వరకు పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నాడు. అప్పుడు ఆయన వచ్చి, అలా కాదు చూడు నేను చూపిస్తాను, ఇలా పట్టుకోవాలని చూపిస్తున్నాడు బ్యాట్. అప్పుడు నేర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు చేసిన పని కూడా అదే, ఎలా జయించాలో తెలియక వారి మాయకులోనే పతనమైపోయి నరకానికి జారిపోతున్న మనందరినీ జయించడానికి, మనందరము వాడిని జయించడానికి ఈ లోకానికి మనకు నేరపడానికి జయించడానికి చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఏం మాటలు చెప్పట్లేదు, ఆయన మాటలు ఏం చెప్పట్లేదు. ఒక ఆయన కాళ్ళలో పడిపోయాడట. ఒడ్డు మీద మనలాంటి వాళ్ళు ఉన్నారు. మనలాంటి వాళ్ళు అంటే ఎవరు? దిగం మనం. అప్పుడు రే బాబు, కాళ్ళలో పడిపోయినప్పుడు గుండె ధైర్యంగా ఉండాలి, ముందు కుడి చేయతనన్న, ఆ తర్వాత ఎడంచి ఎలాను, కాళ్ళు ఎలాగను, బతుకుతాడు చచ్చిపోతాడు. చనిపోయే వారమే కనుక ప్రవక్తలను పంపించిన, ఆయన ఉన్నతమైన మాటలు మనకు అనుగ్రహించిన, ఈ ధర్మశాస్త్రం అంతటి నిరర్ధకము చేసి నరకానికి వెళ్ళిపోతున్న మన గురించి మరలా తానే ఈ లోకానికి వచ్చాడండి. ఎంత ప్రేమ! అది క్రిస్మస్ అంటే. మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. చూద్దామా హెబ్రీ పత్రిక, ఆయన ఎందుకు వచ్చారు శరీరంతో అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే నా పిల్లలు అన్నారు కదా, తర్వాత చెప్తున్నారు కాబట్టి 14వ వచనం, ఆ పిల్లలు, ఏ పిల్లలు? నా పిల్లలు, రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము, ఎవడవాడు? అపవాది. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా జయింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన, పాపంలో పడిన మనలను విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైపోయాడు. ప్రేమిన వరలరా, పాలివాడైపోయాడు. 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడికి నిమిత్తం అన్ని విషయములు ఆయన తన సహోదరుల మంచివాడు కావలసి వచ్చిన. అండి, యేసుక్రీస్తుకి మనకి ఏం పెద్ద భేదం లేదు, అన్ని విషయాల్లో మన మంచివాడు అయిపోయాడట. అంటే ఆయన కూడా మనలాగనే శోధింపబడ్డా? అవును, తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శ్రమ అనుభవించను, శోధన అనుభవించను, పాపపు లోకంలో జీవించను, పాపము చేయకుండా పవిత్రుడిగా బ్రతికాడు. అలా బ్రతకటం ఎలాగో చెబుతున్నాడు, అలా బ్రతకటం ఎలాగో చెబుతున్నాడు. మీరు విజయం సాధించాలంటే అపవాదిని జయించాలి, వాడి తలను చితక త్రొక్కాలి. మనకు పుడుతున్న ఆలోచనలు, మనం నడుస్తున్న నడక, ప్రవర్తన, మన స్థితి యావత్తు అపవాది వలన ప్రేరేపించబడి బ్రతుకుతున్న వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని మూలంగా బ్రతకడానికి క్రీస్తుని అంగీకరించాం. అలా అంగీకరించిన వారు ఎవరైనా సరే ఆ శక్తి ప్రభావంతోనే బ్రతుకుతుంటారు. వాడి మాయలో పడిపోతారు, తప్పింపబడరు. మనల్ని పవిత్రులు చేయడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించారు. పవిత్రులుగా మనము అపవాదిని జయించి ఆయనన్న లోకానికి ఆయనతో కూర్చోడానికి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవాలి. అదైన కోరిక, ఇదే క్రిస్మస్ యొక్క తాత్పర్యం. ప్రేమిన వల్లరా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు చెబుతున్నారు. ఎవరి కొరకు పుట్టారట? మన కొరకేనట, దేవదూతల కొరకు కాదన్నమాట, మన కొరకే. దేవదూతలే చెబుతున్న ఈ రహస్యాన్ని విస్మరిద్దామా? ఆయన మన కొరకే పుట్టాడని ఎరిగి ఆయన తండ్రిగా స్వీకరించి
సాతాను తలను ఆయన ద్వారా మనము చితక త్రొక్కి విజయం సాధించి ఆయన సింహాసనం మీద కూర్చోడానికి ఆయన లోకానికి వెళ్ళిపోదామా? సాతాను తలను చితక త్రొక్కుతున్న ఇప్పటికీ స్త్రీ సంతానం ఇప్పుడెవరు? ఇప్పుడెవరు? మనమై ఉండాలి. ఆయన నమ్మిన వారై ఉండాలి. మనమంతా విజయం సాధించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా రాజా, అవునాయన, క్రిస్మస్ అనగానే నా తండ్రి కేకులు, క్రిస్మస్ అనగానే హడావుడి కొత్త బట్టలు, ఏవేవో నా తండ్రి పరిస్థితుల్లో నీ బిడ్డలు చిక్కుకుంటున్నారయ్యా. ఇదిగోనైనా నిజమైన క్రిస్మస్ ఈ విజయవాడ పట్టణంలో మీరు జరిగించడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడ తోడుకొచ్చావు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసావు. అవునయ్యా, క్రీస్తు మా హృదయంలో పుట్టాలి. క్రిస్మస్ ఎందుకు పుట్టాలి? మేము కూడా అపవాదిని జయించే వారిగా మార్పు చెందటానికి, మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించడానికి మేము పవిత్రులుగా బ్రతికితే వాడిని జయిస్తామయ్యా. మా చావుతో మేము విజయం సాధిస్తాం. ఒకవేళ పవిత్రతను పోగొట్టుకుంటే మేము వాడి చేతిలో ఓడిపోయి మరణించిన నరకానికి వెళ్ళిపోతాం. ప్రభువా, ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు, విన్న వాటిని బట్టి జీవించే జీవితం నాకును నీ బిడ్డలకు అనుగ్రహించి మీ కృపతో ఆదరించి మీ చిత్తాన్ని జరిగించే వారిగా మమ్మల్ని చేయమని ప్రాధేయపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్.